ఊరి సమస్యను ప్రపంచానికి చెప్పాలనుకున్నాడు రంగారెడ్డి జిల్లా యాచారం యువకుడు. రెండేళ్లుగా నీటి సమస్య ఉందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. వినతి పత్రాలు ఇచ్చాడు, ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నాడు, ఉన్నత అధికారులను వేడుకున్నాడు, అయినా ఎవరూ స్పందించలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ యువకుడు సమస్య తీవ్రతను ఎంపీడీఓకు వివరించాడు. అయినా ఆమె కూడా లైట్ తీసుకుంది. అంతే, మనోడు మీకు మా బాధ ఏంటో తెలవాలంటూ మండల ఆఫీసులోనే స్నానం చేసి నిరసన తెలిపాడు. ఇలాగైనా సమస్య పరిష్కారం అయితే చాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేశాడు. అనుకోకుండా యువకుడి నిరసనతో షాక్ అయ్యారు అధికారులు. ఏం చేయాలో తెలియక ఉన్నత అధికారులకు విషయం చెప్పారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయినా యువకుడు పట్టుబట్టి నిరసనకు కూర్చోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు. పోలీసులు వచ్చి యువకుడిని తీసుకెళ్లారు. మన ఆఫీసర్ మీ కన్సర్న్ ఆయన విఆర్ఓ గారు ఆఫీసర్ కృష్ణమే ఆలేదు. సో మెనీ టైమ్స్ మీ ఏఈ గారు వచ్చారు, కన్సర్న్ మీతో డబ్బులు లేవంటే మేము డబ్బులు కట్టుకొని మేము చేయించుకున్నాం. ఇట్ దిస్ రైట్ వే టు మెయింటైన్. ఇంకెలా ప్రతినిధి ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్తే దండం పెట్టారు మీ విఆర్ఓ గారు సెక్రటరీ గారు. లేదండి, మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని విత్ అన్ని అక్నాలజ్మెంట్స్తో సహా ఉన్నాయి నా దగ్గర. ఎంపీపీ గారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, సర్పంచ్ గారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, కన్సర్న్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ చేయరు డ్యూటీ. వాట్ వీ హ్యావ్ టు డూ? చనిపోతే వాటర్ లేకపోతే ఎలా మేడం? డ్రింకింగ్ వాటర్ అంటే ఎలాగో పర్చేజ్ చేస్తున్నాం. రోడ్ వైడింగ్ ఫ్రమ్ లాస్ట్ 3 మంత్స్. మీరు ఇల్లీగల్లే గ్రామ పంచాయతీకి లేకుండా కనెక్షన్ నాట్ షూర్. మీ కన్సర్న్ వీడియోస్ ఉన్నాయి, మీ సెక్రటరీ గారు కనెక్షన్ ఇచ్చి వస్తున్నాయని చెప్పి ఎప్పుడో చెప్పారు. నేను మాట్లాడాను వాళ్ళతో కూడా శ్రవతి గారు. ఇల్లీగల్ కనెక్షన్స్ ఏమంటే ఓపెన్ చేయండి. ఇల్లీగల్ కనెక్షన్ నేను చూపించాను, మీరు క్లోజ్ చేశారు. సిమెంట్ బ్రిక్స్ చూపించమనండి ఎవరు కనెక్షన్ ఇచ్చిందో కన్సర్న్. ప్రాబ్లమే లేదు, మీరు పెట్టిన కనెక్షన్స్ అన్ని నేను ఓపెన్ చేయిస్తాను. కన్సర్న్ డబ్బులు తీసుకునే ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర, చూపిస్తాను. సెక్రటరీ గారు అడగండి, నా తను వాయిస్ రికార్డ్ ఉంది, అడగండి మీ సెక్రటరీ గారు. యు నో కుమార్ ఆర్ నాట్ అని అడగండి, అడగండి మీరు అడగండి. అతను ఏం చెప్పాడు? దండం పెడుతున్నాను సార్, ఈ ప్రాబ్లమ్ వీ విల్ స్టార్ట్ అవుట్ అని అడగండి మీ సెక్రటరీ గారు. ఇజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? మీ అఫీషియల్ కదండి, ఇస్ నాట్ పొలిటీషియన్. మీరు నమస్కారం పెట్టారా సార్? సార్ తప్పైంది, మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పి రిక్వెస్ట్ చేశారా లేదా అని అడగండి. ఒక్కసారి కాదండి, మేము రోడ్ల పైన తిరిగే వాళ్ళం కాదు. మేము ఇల్లీగల్ ఎలా చేసుకుంటామండి వితౌట్ పర్మిషన్? మేము కనెక్షన్స్ ఇవ్వడానికి మాకు ఏమైనా అథెంటికేషన్స్ ఉంటాయా? ఐమ్ ద నాట్ ఆర్డినరీ పర్సన్ మ్యామ్, ఐమ్ ద డాక్టరేట్ హోల్డర్. ఇంత దిగజారిన ప్లేస్ తీసుకొచ్చినారు మీరు. ఐ రిక్వెస్టెడ్ వార్డ్ మెంబర్స్ కన్సర్న్ ఉప సర్పంచ్ అండ్ సర్పంచ్ ఎంపీపీ ఎంపీడిసి అండ్ కన్సర్న్ సెక్రటరీ విఆర్ఓ ఎండిఓ ఇల్లీగల్ కనెక్షన్స్ అని ఇలా ఈరోజు గుర్తొచ్చాయి. ఇల్లీగల్ కనెక్షన్స్ మేము రిప్రజెంట్ చేసాం. గారు అండ్ శ్రీ మేడం, నో ఐ యామ్ నాట్ ఆస్కింగ్ యు టు రెస్పెక్ట్. వాట్ ఇస్ ద రైట్ వే? వాట్ ఇస్ ద రైట్ వే? కెన్ యు సే మీ దట్? What is the right way you have to approach from the last 1.5 year? I have a problem, but not to show. Then what I have to do? What is the right approach? Can you tell me that? You can have complaint. I have given number of complaints, no. Sir. I have the clear acknowledgement. It is not clear here. You can I have given the acknowledgement in concern MDO. They are saying that the problem is from if it is not clear, you can complain. This is not a proper way. You have to say me then the proper way. Tell me that what is the right way? You can go superiors. Already I given the who is the superior? Who is the superior? Can you tell me that who is the superior? You know, you are the doctorate. Yeah, who is the superior?
So who is the superior? Can you tell me that? You know the system. I already know the system. That's what I am praying. This is not proper way. You have to tell me that then. What is the right way? You know. Yeah, what I know. You are the government official, right? You are not a. Why you are involving this? You are not a government. Why you are involving this? I know that. Who is the? ఊరి సమస్యను ప్రపంచానికి చెప్పాలనుకున్నాడు రంగారెడ్డి జిల్లా యాచారం యువకుడు. రెండేళ్లుగా నీటి సమస్య ఉందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. వినతి పత్రాలు ఇచ్చాడు, ప్రజాప్రతినిధులకు మొర పెట్టుకున్నాడు, ఉన్నత అధికారులను వేడుకున్నాడు. అయినా ఎవరూ స్పందించలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ యువకుడు సమస్య తీవ్రతను ఎంపీడీఓకు వివరించాడు. అయినా ఆమె కూడా లైట్ తీసుకుంది. అంతే మనోడు, మీ బాధ మా బాధ మీకు తెలవాలంటూ మండల ఆఫీసులోనే స్నానం చేసి నిరసన తెలిపాడు. ఇలాగైనా సమస్య పరిష్కారమైతే చాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేశాడు. అనుకోకుండా యువకుడి నిరసనతోని షాక్ అయ్యారు అధికారులు. ఏం చేయాలో తెలియక ఉన్నత అధికారులకు విషయం చెప్పాడు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయినా యువకుడు పట్టుబట్టి నిరసన కూర్చోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు. పోలీసులొచ్చి యువకుడిని తీసుకెళ్లారు.